సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 30వ వార్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గాయని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇవాళకి చనిపోయి 30 సంవత్సరాలు అవుతా ఉన్నది. వారు మన భారతదేశానికి అత్యంత చిన్న వయసులో 41 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయ్యారు. 41 సంవత్సరాలకు శ్రీ తెలంబూర్లో ఎల్టీసీ జీవనవాళ్ళు అతన్ని మానవ బాంబ రూపంలో చంపడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉండి భారతదేశానికి ఇవాళ ఈ టీవీలు కలర్ ఫోన్లు నెట్టు ఇవాళ ప్రపంచంలో మన దేశం ఇంత గొప్ప దేశం అయింది అంటే తెలంగాణ తీసుకొచ్చిండు. మరి మోడీ వచ్చిన తర్వాత ఈ దేశం పూర్తి ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముడు 300,000 కార్యక్రమాలు చేసుడు. ప్రపంచం మొత్తం కోవిడ్ బాధలతోని చాలా అల్లకల్లోలం అవుతా ఉంది. మొత్తం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల దాకా కోవిడ్తోని చాలామంది జనం సరిపోతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ